ప్రేకాలోకంకి స్వాగతం సిక్కు పాకిస్తాన్ యూనిటీ దీని ఆధారంగా ఖలిస్తానీ రాజకీయాలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ఖలిస్తానీ ఎలిమెంట్స్కి చాలా మిత్ర లాగాను పాకిస్తాన్ యొక్క సహాయంతో ఖలిస్తాన్ని సాధించుకుంటామని కెనడాలో యూరప్లో అదేవిధంగా పంజాబ్లోని కొన్ని వర్గాలు కూడా ఖలిస్తానీ వాదన గురించి చాలా సిక్కు మతము అదేవిధంగా పాకిస్తాన్ ఈ రెండు కూడాను న్యాచురల్ ఫ్రెండ్స్ అన్నటువంటి సహజమైనటువంటి మిత్రులు వాదన కొనసాగుతోంది ఖలిస్తానీలు ముఖ్యంగా ఈ వాదనని బాగా పెడల్ చేస్తున్నారు చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే శివ కాళీ ఇటువంటి పదాలను గనక గురుగ్రంథ సాహెబ్లో వచ్చినట్టయితే వాటిని కూడాను హిందూ దేవీ దేవతలు కాదు ఇవి వేరే పదాలు వాటికి వేరే అర్థాలు ఉన్నాయని చెప్పి వక్రీకరించేటటువంటి ప్రయత్నాలు అంటే గురువులు చెప్పిన మాటలను కూడా వక్రీకరించేంత ప్రబుద్ధులు ఖలిస్తానీలు తర తయారయ్యారు కానీ సిక్కుల పైన సమస్య వస్తే సిక్కుల మీద అత్యాచారాలు జరిగితే సిక్కులపైన వేధింపులు పెరిగితే వాళ్ళు తమ మతాన్ని పాటించలేకపోతే వాళ్ళు ఎక్కడికి రావాలి భారతదేశానికి మాత్రమే రాగలరు వాళ్ళని ఎవరు తేవాలి భారత ప్రభుత్వం మాత్రమే తేగలరు దీనికి తాజా ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఇప్పటికే ఒకప్పుడు ఇరవై వేల మంది వరకు ఉన్నటువంటి సిక్కుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వచ్చి ఇప్పుడు మొత్తం ఆఫ్ఘనిస్తాన్లో కేవలం నలభై మూడు మంది సిక్కులు మాత్రమే మిగిలారు నలభై మూడు మాత్రమే ఓన్లీ ఫార్టీ త్రీ ఇటీవల కొద్ది రోజుల క్రితమే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముప్పై ఎనిమిది మంది వయస్కులు ముగ్గురు పిల్లలు అంటే పసిపాపలు నెలల పాపలు మరొక పద్నాలుగు మంది పదిహేను సంవత్సరాల లోపు వయసున్నటువంటి పిల్లలు వీళ్ళొక ప్రత్యేక విమానం ద్వారా భారత ప్రభుత్వం యొక్క సహకారంతో భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళను ఒప్పించి ఈ సిక్కులను భారతదేశానికి తీసుకొచ్చింది ఎందుకంటే అక్కడ వాళ్ళు బ్రతకలేకపోతున్నారు తమ మతాన్ని పాటించలేకపోతున్నారు తమ ధర్మ గ్రంథమైనటువంటి శ్రీ గురుగ్రంథ సాహబ్ని పఠించలేకపోతున్నారు గురుద్వారాలో వాళ్ళు పూజలు ఆరాధనలు తమకు నచ్చినటువంటి రీతిలో చేసుకోలేకపోతున్నారు ప్రాథమికమైన మౌలికమైనటువంటి మత హక్కులన్నీ కూడా వాళ్ళు కోల్పోయారు అక్కడ జీవించడమే దుర్భరమైనటువంటి పరిస్థితి ఏర్పడిన అక్కడ స్థితిలో యాభై ఐదు మంది అఫ్ఘాన్ సిక్కులను మన దేశానికి తీసుకుని రావడం జరిగింది ఇంకొక నలభై ముగ్గురు అక్కడ మిగిలిపోయారు ఆ నలభై ముగ్గురు కూడాను వీసా అప్లై చేసుకున్నారు తాలిబాన్ల దగ్గర నుంచి ఇంకా క్లియరెన్స్ రాలేదు వాళ్ళ దగ్గర చేతితో రాసినటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి పవిత్ర శ్రీ గురుగ్రంథ సాహెబ్ యొక్క ప్రతులు ఉన్నాయి ఆ ప్రతులను కాపాడుకునేందుకు తమతో పాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి తీసుకుని రావడం కోసం వాళ్ళు అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు పుస్తకాలను అక్కడ వదిలేసి వెళ్ళడానికి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు అనుమతిస్తున్నారు కానీ వాటిని తీసుకుని రావాలి ఎందుకంటే అవి వాటిని స్వరూప్ గురుగ్రంథ సాహెబ్ అని అంటారు ఎందుకంటే చేతితో రాసినటువంటి ప్రతులు కాబట్టి వాటికి ఆ పేరు ఉంటుంది వాటిని తీసుకుని రావడం కోసం ఈ సిక్కులు ప్రయత్నం చేస్తున్నారు ఇండియన్ వరల్డ్ ఫోరం అంతర్జాతీయంగా భారతీయులకు ఎక్కడ సమస్య వచ్చినా సహాయం చేసేందుకు ప్రభుత్వ సహకారంతో ఏర్పడినటువంటి ఈ సంస్థ అదేవిధంగా శిరోమణి గురుద్వారా ప్రబంధ కమిటీ అమృత్సర్లో ఉంటుంది సిక్కులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కుల కోసం పోరాడేటటువంటి వాళ్ళ యొక్క ధార్మిక హక్కుల కోసం పోరాడే సంస్థ ఈ రెండిటి ఈ రెండిటి ప్రయత్నాలు భారత ప్రభుత్వం యొక్క సహకారంతో వీళ్ళని తీసుకుని రావడం జరిగింది సిక్కుల పైన దాడులు జరిగితే వాళ్ళకి రావడానికి ఒక్క భారతదేశం మాత్రమే ఉంది కెనడా మిగతా మిగతా దేశాలున్నా కూడా అక్కడికి శరణార్థులుగా వెళ్ళలేరు వాళ్ళు కేవలం భారతదేశానికి మాత్రమే రాగలరు వాళ్ళని భారత ప్రభుత్వం మాత్రమే మన దేశంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు అనేక మంది సిక్కులను హిందువులను ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుబడిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మన దేశానికి తీసుకొచ్చింది జూలై ట్వంటీ ట్వంటీలో మన కేంద్ర మన కేంద్ర హోంశాఖ దాదాపు ఏడు వందల మంది సిక్కులకు హిందువులకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్లకు లాంగ్ టర్మ్ వీసాస్ ఇచ్చింది వాళ్ళని నెమ్మది నెమ్మదిగా భారతీయ పౌరసత్వం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తోంది డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్లో నూట పది మంది సిక్కులను ఆపరేషన్ దేవీ శక్తి అనేటటువంటి ఆపరేషన్లో అంతర్భాగంగా వాళ్ళని తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే అప్పుడు సిక్కులకు ఉన్నటువంటి అతి తక్కువ గురుద్వారాలపైన మత ఛాంద సవాదుల దాడులు జరిగినాయి బాంబు దాడి జరిగింది అనేక మంది ఇరవై ఏడు ఇరవై రెండు మంది సిక్కులు కూడా చనిపోయారు కాబట్టి ఆ సమయంలో ఈ సిక్కులకు ఊరట కల్పించేందుకు ప్రాణాలకు వాళ్ళ యొక్క ధార్మిక విశ్వాసాలని కొనసాగించేటువంటి హక్కును కల్పించేందుకు మన దేశానికి తీసుకుని రావడం జరిగింది ఈ రకంగా వచ్చి లాంగ్ టర్మ్ వీసాల మీద వచ్చి ఇక్కడ శరణార్థులుగా ఉంటున్నటువంటి సిక్కులకు వీలైనంత త్వరగా పౌరసత్వం ఇచ్చేందుకే సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది దాన్ని అడ్డుకునేందుకు ఈ దేశంలో చాలా పెద్ద ప్రయత్నం జరిగింది దాని ఏదో సెక్యులరిజము రకరకాలుగా దానిని వక్రీకరించి పెద్ద ఇష్యూ చేయడం జరిగింది సిఏఏని అయితే ఈ సిఏఏ అమలు అవ్వడం ప్రారంభమైనట్లయితే వీళ్ళకి పౌరసత్వం లభించడం కూడా చాలా సులువుగా జరుగుతుంది లేకపోతే సుదీర్ఘకాలం వీళ్ళు ఇక్కడ లాంగ్ టర్మ్ వీసాల్లో ఉండి ఆ తర్వాత వీళ్ళకు పౌరసత్వం లభిస్తుంది కాబట్టి వేగవంతంగా పౌరసత్వం వీళ్ళకు లభించేలా సిఏఏని వీలైనంత త్వరగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది ఆఫ్ఘనిస్తాన్లో మిగిలి ఉన్నటువంటి హిందువులు మిగిలి లేరు సిక్కులు నలభై ముగ్గురు ఉన్నారు వారిని కూడా భారతదేశానికి తీసుకుని వచ్చి వాళ్లకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత పంతొమ్మిది వందల నలభై ఏడు దేశ విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నెహ్రూ ఇచ్చినటువంటి గాంధీ మహాత్ముడు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలలో అంతర్భాగంగా వాళ్లకు రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత ఈ భారత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళని మన దేశంలోకి తీసుకుని రావడం జరిగింది ఆ మిగిలిన నలభై నాలుగు ముగ్గురు వారితో పాటు పవిత్రమైనటువంటి స్వరూప్ శ్రీ గురుగ్రంథ సాహెబ్ కూడా భారతదేశానికి క్షేమంగా వస్తుందని సిక్కు సోదరులు తమ యొక్క శ్రీ గురుగ్రంథ సాహెబ్ను స్వేచ్ఛగా పఠించుకుంటూ తమ మత విశ్వాసాలని పాటించుకుంటూ ధైర్యంగా భయం లేనటువంటి జీవితాన్ని ఈ భారతదేశంలో జీవించగలగాలని వాళ్లకు సత్వరమే పౌరసత్వం దొరకాలని భారతదేశపు సగౌరవమైనటువంటి సగర్వంగా ఉండేటటువంటి పౌరసత్వం వాళ్లకు లభించాలని చెప్పి మనం కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తప్పనిసరిగా పంపండి